అంతఃప్రవిష్ట శాస్త జనానాం సర్వాత్మ అని మనకి వేదం చెప్తోంది. ఈ లోపల ప్రవేశించి ఉండి ఆయన నడిపించడం అనేది అందరికీ, మీకు నాకు, చీమకి, దోమకి, నల్లికి, బల్లికి, అన్ని ప్రాణులకి కూడా ఆయన లోపల నుండి నడిపిస్తుంటాడు. అంటే ఇక్కడ మనం ఉందన్న, మనం ఒక్కళ్ళమే లేవండి ఇందులో, మనతో పాటు ఆయన కూడా ఉన్నాడు అన్నమాట. మనతో పాటు దేవుడు కూడా ఉన్నాడు. వాడు బ్రాహ్మణుడా అబ్రాహ్మణుడా, చదువున్నోడా లేనోడా, డబ్బున్నోడా లేనోడా, క్వశ్చనే లేదు. వాడు మనిషా జంతువా క్రిమా కీటకమా, ప్రశ్నే లేదు. మనందరితో పాటు దేవుడు కూడా ఉన్నాడు. ఆ దేవుడు ఒక్కడు, మనం అనేకం. అందుకే మన అందరం కూడా ఆ దేవుడితోటి కనెక్ట్ అయి ఉన్నవాళ్ళమే. ఆ అందరి లోపల ఉండేవాడు ఒక్కడే కనుక, అది కనుక మనం గుర్తించగలిగితే నిజానికి మనలో దెబ్బలాటలు రావండి. తత్ర కోమోహ కశోక ఏకత్వమను పశ్యత. ఆ లోపల ఉండేవాడిని ఒక్కడు అని గుర్తించగలిగిన వాడికి శోకము రాదు, అజ్ఞానం ఏర్పడదు, వాడికి దుఃఖం రాదు. ఇప్పుడు మనకి దుఃఖం వస్తోంది, ఎందుకని వాడు పైకి లేస్తున్నాడు అంటే మనకి ఏడుపు ప్రారంభం. వాడి దగ్గర ఉండేది పోయిందంటే మనకి మెల్లిగా సంతోషం, అమ్మాయా నాకు లేదు కదా వాడికి ఎందుకు ఉండాలి, నాకు వస్తే ఆనందం కాదండి, వాడికి పోతే ఆనందం ఉంది. ఎందుకు వస్తోంది ఈ భావన అంటే మనందరి వెనకాతల ఉన్నవాడు ఒకడని మనకి తెలివి లేదు, అది పెద్ద ప్రమాదం. ఏమండి తెలివి ఉంటే వచ్చేస్తుందండి శోకం రాదండి, రాదు. ఎందుకని, ఇప్పుడు నన్ను నిన్ను కూడా పట్టుకున్నవాడు ఒక్కడే, ఆ ఒక్కడి యొక్క శరీరంలో నువ్వొక భాగం నేనొక భాగం అయినప్పుడు ఒక శరీరంలో రెండు భాగాలు ఉంటాయి. మీరు అప్పుడప్పుడు కొంతమంది వేళ్ళకి ఉంగరాలు పెడుతుంటారు, ఏంది కొంతమంది పెద్ద పెద్ద ఉంగరాలు పెడతారు. ఈ వేలికి ఉంగరం పెడితే ఈ వేలు ఏడవదండి, ఎప్పుడు ఏడిచింది ఎప్పుడైనా చూశారు అలాగా. మీరు అప్పుడప్పుడు కాలుకి కొత్త జోళ్ళు కొని బూట్లు తొడుగుతారు, మీ కాళ్ళకి కొత్త బూట్లు తొడగగానే మీ కళ్ళు చేతులు ఏడుస్తాయా, నువ్వే బూట్లు కొనుక్కున్నావా, నాకేం కొని పెట్టలేదా, నాకేం తొడగవా అని ఎప్పుడైనా మీ మొహం ఏడిచిందండి మీ కాళ్ళకి కొత్త బూట్లు తొడిగితే? అవసరం లేదు, ఎందుకని కాలు నాదే, మూతి నాదే, ముక్కు నాదే, మొహము నాదే, కనుక నా శరీరంలో ఏ అవయవానికి ఏది చేసినా అన్ని అవయవాలు ఆనందిస్తాయి. నా శరీరంలో వీపు మీద ఎవడైనా గుచ్చాడు అనుకోండి, సూది పెట్టి ఇక్కడ అయింది నీ పెళ్ళి, బాగా గుచ్చాడు అని చేయప్పుడు ఎగురుతుందండి ఇలాగా, ఎందుకు ఎగరటం లేదు అంటే నేను ఏ శరీరంలో ఉన్నానో నువ్వు ఆ శరీరంలోనే ఉన్నావు కదా, అచేత నీకు కష్టం కలిగితే నాకు సుఖం ఎట్లా కలుగుతుంది? అందుకోసం ఈ చేతికి మంట కలిగితే ఈ చేతికి కూడా మంట కలిగి అమ్మో 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 అంటుంది, చెయ్యి ఆడిస్తుంది, నోరు అరుస్తుంది, కళ్ళు నీరు కారుస్తాయి, కాళ్ళు పరుగులు పెడతాయి ఈ మంట తగ్గించడానికి. చూసారా తమాషా, ఏ భాగానికి కష్టం కలిగినా అన్ని భాగాలు ఆ కష్టాన్ని పంచుకుంటాయి, ఏ భాగానికి సుఖం కలిగినా అన్ని భాగాలు ఆ సుఖాన్ని పంచుకుంటాయి. ఆడవాళ్ళు అప్పుడప్పుడు జుట్టు దువ్వుకుంటారా, నూనె రాస్తారా, మరి దానికి పువ్వులు పెడతారా, మరి మీ జుట్టుకి పువ్వులు పెట్టగానే అక్కడి మీ కాళ్ళు నువ్వే పువ్వులు పెట్టుకున్నావు వస్తామను నాకు పెట్టవా ఏంది అని ఎప్పుడైనా మీ కాళ్ళు ఏడ్చినాయా? జుట్టుకు పెడితే కాళ్ళకు కూడా ఆనందమే, అంచేత కాళ్ళు కూడా అప్పుడు చక్కగా తయ్యతాయి అని గెంతుతాయి, అబ్బా నాకు కొత్త పువ్వులు వచ్చాయి, నాకు కొత్త పువ్వులు వచ్చాయి అని కాళ్ళు కూడా ఆనందిస్తాయి. చూసారా తమాషా, ఒక భాగానికి కలిగిన సుఖానికి అన్ని భాగాలు ఆనందిస్తాయి, ఒక భాగానికి కలిగిన కష్టానికి అన్ని భాగాలు స్పందిస్తాయి, శోకిస్తాయి. ఎందుకని, ఏకత్వమను పశ్యత,
నాకు నీకు కూడా వెనకాతలు నడిపేవాడు ఒకడే అనే ఇంగితం ఈ శరీరంలో ఉండే అవయవాలన్నింటికీ ఉంది. మరి అవయవాలన్నీ వేరే కదా, వాడి పేర్లు వేరే, వాడి పనులు వేరే, వాడి చోట్లు వేరే, వాడి సైజులు వేరే, వాడి ఆకారాలు వేరే, వాటి వెయిటు వేరే, బట్ కలిగేటటువంటి సుఖ దుఃఖాలని అన్నీ షేర్ చేసుకుంటున్నాయి. ఇది చిన్న లెవెల్లో. కొంచెం పెద్ద లెవెల్లోకి వెళ్ళండి. ఆ పెద్ద లెవెల్లోకి వెళితే ఒక కుటుంబంలో చూస్తే భార్య, భర్త, పిల్ల, పిల్లాడు నలుగురు ఉన్నారనుకోండి. అందులో పిల్లాడికి పరీక్ష పాస్ అయ్యాడని అనుకోండి, అమ్మ నాన్న కూడా ఆనందిస్తారా ఆనందించరా? ఆనందిస్తారు. పిల్లవాడికి జ్వరం వచ్చింది అనుకోండి, అమ్మ నాన్న కూడా బాధపడతారా పడరా? పిల్లవాడికి జ్వరం వచ్చి పాప మంచం మీద వాడు మూనుగుతూ కూర్చుంటే వీళ్ళు హాయిగా స్వీట్లు గీట్లు చేసుకుని తింటారా, తినగలుగుతారా? చూసారా, శరీరంలో అవయవానికి అవయవానికి కనెక్షన్ ఉంది కనుకనే కష్ట సుఖాలు పంచుకుంటున్నాయి అనుకుంటారేమో. కాదు, కుటుంబంలో అమ్మ వేరే, నాన్న వేరే, అబ్బాయి వేరే, అమ్మాయి వేరే కదా. ఒకడికి ఒకడికి మధ్య ఎక్కడైనా ఒక ఎలక్ట్రిసిటీకి పంపు కనెక్షన్ లాగా ఏమైనా ఉందండి వీళ్ళందరికీ? లేకపోయినా ఒకడికి కష్టం కలిగితే అందరికీ కష్టం కలుగుతుంది, ఒకడికి సుఖం కలిగితే అందరికీ ఆ సుఖం కలుగుతుంది. ఎందుకని, మనం ఒక ఫ్యామిలీ అనుకున్నారు కనుక. ఇంకొంచెం పైకి వెడితే మనం కాస్త దృష్టిని కాస్త విప్పార్చగలిగితే ఈ ప్రపంచంలో ఉండే మనందరికీ వెనకాతల ఒక్కడే. వాడే నీకు, వాడే నాకు, వాడే వీడికి, వాడికి, దీనికి, దానికి, అన్నింటికీ వెనకాతల సపోర్ట్ ఇచ్చేవాడు ఒక్కడే. అందుకే వాడి పేరు నారా అయనా అని పేరు వచ్చిందండి వాడికి. మన ఇందాక నామని చెప్పాము, శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకు చెప్తున్నాం మనం ఆ మాటని? మనందరికీ పేరు నారా. మనం అంటే మనుషులమే కాదండి, జంతువులు, చెట్లు, చామలు, పశువులు, పక్షులు. ఎస్, యు నేమ్ సంథింగ్ దట్ ఈజ్ నారా. దేనికి మీరు పేరు పెట్టగలిగితే దాని పేరన్నీ నారే. ఆ నారా అనే పదం అంత పవర్ఫుల్ అండి. ఈ నారములన్నింటికీ వెనకాతల సపోర్ట్ అయనము. కనుక ఆ తత్వానికి పేరు నారా అయన. ఇప్పుడు ఈ నారాయణ తత్వం మనందరితోటి ఉందండి. అయితే ఈ నారాయణ తత్వం ఇలా మనతోటి ఉన్నట్టు మనకి తెలియదు. పర్వాలేదు, ఒక్కొక్కసారి పిల్లాడికి అమ్మ చేసిన ఉపకారము, నాన్న చేసిన ఉపకారం తెలియక అమ్మని నాన్నని కేర్ చేయండి. కొందరు పిల్లలు ఇండ్లల్లో ఉంటారు కదండి, ఎట్లాగా వాడు అమ్మ చెబితే విండు, నాన్న చెబితే విండు, తను అడిగింది చేస్తేనే వాళ్ళతోటి ఉంటాడు, తను అడిగింది చేయకపోతే అంతే వాళ్ళతోటి నేను దోస్తు కటీఫ్ అంటాడు అంతే వాడు. అలా ఉండే చిన్నపిల్లలు కూడా కొందరు ఉంటారండి, తెలివి తక్కువ వాళ్ళు. అయినా అమ్మని నాన్నని ఇంట్లోంచి బయటికి తరిమేసే పిల్లలు కూడా కొందరు ఉంటారండి. అయినా ఆ తల్లి ఆ పిల్లాడు బాగుండాలనే కోరుకుంటుంది, ఆ తండ్రి ఆ పిల్లాడు బాగుపడితే చాలని కోరుకుంటాడు. తనని చూడకపోయినా, తనని తన్ని ఇంట్లోంచి తరిమేసినా, తను తీసుకెళ్ళి ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో పారేసినా ఆ పిల్లాడు బాగుంటే చాలండి, ఆ పిల్లాడు సుఖంగా దతికితే చాలండి. ఇది తల్లి హృదయం, ఇది తండ్రి హృదయం మనకి తెలుసును కదండి. ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు వేరు వేరుగా వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ కష్ట సుఖాలను జాగ్రత్తగా పంచుకుంటూ వాళ్ళు బాగుండాలని ఎట్లా కోరుకుంటారో, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మనం అందరం కూడా ఆ వెనకాతలు ఉండే మన తండ్రి, మనకందరికీ జన్మనిచ్చినటువంటి మహనీయుడు అయినటువంటి ఆ నారాయణ తత్వాన్ని మనం గుర్తించకపోయినా వీడు బాగుంటే చాలును, ఏదో రకంగా వాడు పైకి వస్తే చాలును. ఏ అన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయా అన్విత
అస్తేపి మామే వ కౌంతేయ యజంతి, ఆ విధిపూర్వకం పర్వాలేదులే, డజంట్ మ్యాటర్. వాడు నన్ను గుర్తించాలి, నన్నేదో మొక్కాలి అని నాకేం ఆశ లేదయా. ఏ తల్లి చిన్నపిల్లాడికి ఎప్పుడూ కూడా, రే నేను నీకు పాలిచ్చి పెంచినా, నేను నీకు అన్నం పెట్టినా, నువ్వు పెద్దాడు అయిన తర్వాత నాకు ఇంత చెల్లించాలి అనేది నా అగ్రిమెంట్ రాసుకుని మీరు పెంచుతున్నారండి మీ పిల్లల్ని? మీరు పడే కష్టాలు, అప్పు చేసి సొప్పు చేసి కూలి చేసి నాలి చేసి చెమటోడ్చి రక్తాన్ని ఖర్చు పెట్టి సంపాదించి పాపం పిల్లల్ని పెంచి పోషిస్తారండి. ఇప్పుడంటే మీ శంషాబాద్లో ఇప్పుడంతా కోటీశ్వర్లు అయిపోయారు మీరు, ఎయిర్పోర్ట్ వచ్చింది కనుక. కానీ ఒకనాడు అట్లా లేదండి. ఇక్కడ ఒకనాడు అంతా కష్టపడ్డోళ్ళు ఇక్కడ, కానీ అప్పుడు కూడా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచారు. ఎలాగైనా పిల్లలు బాగుపడితే చాలును అని కోరుకున్నారండి. వాళ్ళ కోసం మీరు కూలీ నాలి చేసి ఆ పిల్లల్ని ఇంత పెద్దవాళ్ళుగా తయారు చేశారు. మీ పెద్దోళ్ళు మిమ్మల్ని అలా చేసి ఉంటారు. ఈవేళ మీరు ఇంత పెద్దోళ్ళు అయ్యారంటే కారణం వాళ్ళు, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల నుంచి మళ్ళీ వీళ్ళు నన్ను గుర్తిస్తేనే, వీళ్ళు నాకు నమస్కారం పెడితేనే, నో, ఆ భావన వాళ్ళల్లో ఉండనే ఉండదు. వాళ్ళు బాగుపడితే చాలు. దానికి కారణం వాళ్ళల్లో ఉండేటటువంటి ప్రేమ తత్వం, మన మీద ఉండేటటువంటి కృపాతత్వం. ఆ కృపాతత్వానికే శ్రీ అని పేరండి. శ్రీ అంటారు, శ్రీ అంటే దయా అని అర్థమండి. అది కలిగిన వాడిని ఏమంటారు? బుద్ధున్నోడిని ఏమంటారండి? అరే బుద్ధున్నోడిని ఏమంటారయ్యా? బుద్ధిమంతుడు. కరెక్ట్, చూసారు బాగా చెప్పిండ్రు ఆయన. బుద్ధుడున్నోడిని ఏమంటారు? బుద్ధిమంతుడు. మరి శ్రీ ఉన్నోడిని ఏమంటారు? శ్రీమంతుడు. ఆ నారాయణ అనేవాడు శ్రీ ఉన్నవాడాయన, దయ కలిగిన వాడాయన. ఆ దయ కలిగిన వాడు కనుకనే ఆయన పేరు శ్రీమన్ నారాయణ. నారాయణ అనేవాడు శ్రీ ఉన్నవాడాయన, దయ కలిగిన వాడాయన. ఆ దయ కలిగిన వాడు కనుకనే ఆయన పేరు శ్రీమన్ నారాయణ అయిందండి. మనం ఏం చెప్తున్నాం మనం? హే శ్రీమన్ నారాయణ, జై, నీకు విజయము కలుగ్గాక తండ్రి. నీ దయ ఎప్పుడూ ఉండాలి. మే నిన్ను గుర్తించినా గుర్తించకున్నా కొందరు ఆ దేవుణ్ణి తిడతారండి, అయినా పాపం వాళ్ళని వదిలిపెట్టడండి. తిట్టినా సరే పర్వాలేదయ్యా, ఏం నువ్వు బతుకు చాలంతేను. ఎందుకంటే మనం ఆకాశం మీద కోపం వచ్చి మొహం పైకెత్తి తుపుక్కుమని ఉమ్మేసామనుకోండి ఏమవుద్ది? గంతే. కోపం వచ్చి కర్ర తీసుకుని మన చుట్టూ వీచేటటువంటి గాలిని ఎడ అప్పెడా కొట్టేసామనుకోండి ఏమవుద్ది? చేతులు నొప్పి వస్తాయి. గాలికేం అవ్వదు. మనకే కాసేపు అయిన తర్వాత చెమట పట్టి చేతులు నొప్పి వచ్చి అని దగ్గర పడి కూర్చుంటాం. నువ్వు తిట్టినా పాపం ఆయన ఏమనుకోడు, నువ్వు కొట్టినా పాపం ఆయన ఏమనుకోడు, నువ్వు బాగుపడితే చాలు అనుకుంటాడు అంతే. అందుకే ఆయన పేరు శ్రీమన్ నారాయణ. ఇప్పుడు మనందరితోటి ఉన్నాడండి, మనందరిలోనూ ఉన్నాడండి. రామానుజాచార్యుల వారిని మనం ఈవేళటికి పూజ చేస్తున్నాం, వారి కోసం అక్కడంత పెద్ద విగ్రహం కట్టుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకో తెలుసునా? ఆ నారాయణ తత్వాన్ని గురించి చెప్పాడు ఆ మహనీయుడే. గురువుగారి కోపం వచ్చిందండి ఈయన మంత్రం. ఇదివరకు ఆ మంత్రం ఎవరికి చెప్పేవాళ్ళు కాదండి. ఆ మంత్రం ఇదివరకు ఎవరికైనా తెలియాలి అని అన్నట్టయితే జీవితంలో ఒక గురువుగారు మహా అయితే ఒక్కడికి చెప్పేవాడు. ఒక గురువుగారి జీవితంలో ఒక్కడికి అంతే. కానీ రామానుజాచార్యుల వారు పుట్టిన తర్వాత, వారు చదువుకున్న తర్వాత, వేదాలన్నీ చూసిన తర్వాత, భగవద్గీతాది గ్రంథాల్లో దేవుడు చెప్పిన మాటలు విన్న తరువాత, అరే
దేవుడు అందరికేం చెప్పాడు కదా, ఎవడిని దూరంగా తోసేయలేదు కదా, వీడు నావాడు కాదు వీడు నావాడు కాదని ఎవరిని అనలేదు కదా ఆయన. అబ్బాయి లేదండి, దేవుడు పుణ్యాత్ములనే స్వీకరిస్తాడండి, పాపాత్ములని స్వీకరించడేమో, పాపాత్ములు వస్తే పనిష్మెంట్ ఇస్తాడేమో. నో, 9వ అధ్యాయం భగవద్గీతలో చెప్పాడు, అపిచేత్సు దురాచారః, వాడు పరమ దుర్మార్గుడిగా బతికిన వాడైనప్పటికీ కూడా ఒకనాడు వాడికి కాస్త జ్ఞానోదయం అయ్యి నన్ను ఆశ్రయిస్తే వాడిని మంచిగా నేనే మార్చుకుంటాను. ఏ, నువ్వు మార్చుకుంటే మార్చుకోవయ్యా, మాకెందుకు చెప్తావు, నువ్వు కావాలంటే వాడిని మంచిగా సాకు, మా దగ్గరికి తేకు అని ఒకవేళ అంటావేమో అర్జున, సమంతవ్యహ, నువ్వు కూడా వాడిని అట్లా గౌరవించి తీరాల్సిందే. ఆయన గౌరవించడం కాదండి, మనం కూడా తప్పనిసరిగా అలాంటి వ్యక్తి ఎవడైనా సరే వాడిని గౌరవించాల్సిందే అని చెప్పారు. ఇది భగవద్గీతలో చెప్పాడే. మరి దేవుడు అంతలా చెప్పాడే, ఆడవాళ్ళకి ఎప్పుడు మంత్రాలు ఇచ్చేవాడు కాదండి ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు మీ అందరికీ ఏవో మంత్రాలు వచ్చాను కదా, చిన్నవో పెద్దవో చెప్తున్నారా, లేదా మీరు కూడా ఏదో మంత్రం, ఏదో మంత్రం మీకు వచ్చిన మంత్రం. కానీ ఒకనాడు అట్లా అందరికీ మంత్రాలు అందుబాటులో ఉండేవి కావు. అసలు అధికారమే ఆడవాళ్ళకి లేదని చెప్పేటోళ్ళు. కానీ భగవద్గీతలో దేవుడు అట్లా చెప్పలేదు. అదే 9వ అధ్యాయం, స్త్రియః వైశ్యః తథా శూద్రః ఏపిస్యు పాపయోనయః, వీడు వాడని లెక్కలేదయా, ఆడ మగ తేడా లేదు, ఈ కులం ఆ కులం అని తేడా లేదయా, ఎవ్వడికైనా బాగుపడాలనే కోరిక ఉంటే చాలు, దట్స్ ఇట్. భోజనం చేయడానికి అర్హత ఏంటండి? ఆకలి. ఎవడికి ఆకలి ఉంటే వాడికి భోజనం పెట్టచ్చు, ఎవడికి ఆకలి వేస్తే వాడికి అన్నం తినే అర్హత ఉంటుంది, లేని వాడికి పెట్టకండి. కరెక్ట్. ఆకలి లేని వాడికి కనుక మీరు అన్నం పెడితే వాడికి అజీర్తి చేసి ప్రాణం పోవచ్చు. కానీ ఆకలి ఉందంటే వాడు ఏ కులం వాడు, వాడు ఏ జాతి వాడు, వాడు ఏ వయస్సు వాడు అనేది చూడాల్సిన అవసరమే లేదు, వాడికి అన్నం పెట్టవచ్చు. ఇది భగవంతుడు చెప్పింది భగవద్గీతలో. మరి ఆయన అంత ఉదారంగా చెబితే కొంతమందిని సమాజంలో వీళ్ళకి పనికిరాదు, వీళ్ళు మంత్రానికి అర్హులు కాదు, స్త్రీలు మంత్రానికి అర్హులు కాదు, ఇలా దూరం చేయడం న్యాయమా? నో. మరేం చేయాలి? దేవుడి మనస్సుకి తగ్గట్టుగా మనం చెయ్యాలి. కనుక ఆ మంత్రాన్ని నేనిస్తా, అందరికీ నేను చెబుతా అని గోపురం ఎక్కి పైనుంచి అందరినీ పిలిచి రామానుజుల వారు ఆ మంత్రాన్ని లోకానికి వెదజల్లారట. అది గురువుగారికి తెలిసిందండి. ఉరుకులు పరుగులు వేసుకుంటూ గురువుగారు వచ్చారు అక్కడికి. ఏమయ్యా, వావా, ఏం చేసావు నువ్వు, మంత్రం అందరికి ఇచ్చేసినావా, నరకానికి పోతావో తెలుసున, నా ఆజ్ఞని నువ్వు అతిక్రమించావు, మరి మంత్రం చదివిన వాడికి ఏమవుతుంది సార్ అని అడిగారు. మంత్రం చదివిన వాడికి కష్టాలు పోతాయి, ఖాయమేనా? ఎస్. ఇప్పుడు వీళ్ళందరికీ మరి మంత్రం చెప్పాం కనుక వీళ్ళందరికీ కష్టాలు పోతాయా పోవా? వాళ్ళకి పోతాయి, కానీ నీకు నరకం కదయా. నిజమే, ఇంతమంది బాగుపడితే నేను ఒక్కడనే కదా నరకానికి పోయేది. ఐఎమ్ రెడీ. లోకమంతా తరించేటప్పుడు ఒక్కడు కష్టపడడానికి ఏమందండి? నేను దానికి సిద్ధపడతానని నరకానికి పోవటానికి కూడా సిద్ధపడ్డ మహనీయుడు రామానుజాచార్యులు వారు అంటే, అందుకు మనం ఆయన మొక్కుతున్నాం ఈవేళ, అందుకు మనకి ఆయన కావాలనుకుంటున్నాం, అందుకు ఆయనకి ఒక విగ్రహం పెట్టాలనుకుంటున్నాం. ఎందుకని, మనకు కూడా అట్లాంటి ప్రేరణ కావాలి. నేనేమైనా పర్వాలేదు, ఈ సమాజం బాగుపడాలి. 10 మంది సుఖం కోసం ఒకడు కష్టపడడం తప్పు కాదు, మనకి నీతి శాస్త్రమే చెప్పిందండి. శరీరంలో ఒక భాగం త్యాగం చేస్తే మిగతా శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుందనుకుంటే ఆ భాగాన్ని త్యాగం చేయడం తప్పు కాదా?
ఒక గ్రామం బాగుపడ్డాను కోసం ఒక కుటుంబం త్యాగం చేయవలసి వస్తే ఆ కుటుంబాన్ని త్యాగం చేసేనా గ్రామాన్ని రక్షించడం అనేది కర్తవ్యమయా? ఇది మనకి నీతి శాస్త్రం చెప్పిన ధర్మం అండి. రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సన్నివేశం బహుశా మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది, మీరు పుస్తకాల్లో చదువుకుని ఉంటారు. జపాన్ మీద దాడి చేయడానికి ఒక పెద్ద నౌక వచ్చి ఉందండి అక్కడ. విన్నారు ఎప్పుడైనా మీరు కథని? జపాన్ మీదకి దాడి చేయడానికని ఒక పెద్ద నౌక అక్కడ పట్టుకొచ్చి సముద్రంలో నిలబెట్టారు. అక్కడ ఆ ఓడ కనుక దాడి చేస్తే మొత్తం జపాన్ అంతా కథం పోయి ఉండేది. ఏం చేయాలి ఆలోచన చేశారటండి. ఒక ఐదుగురు సిద్ధపడ్డారు, ఈ దేశం కోసం మా ఐదుగురు ప్రాణాలు ఇవ్వడానికి మేము రెడీ. ఏం చేయాలి? ఒంటి నిండా బాంబులు కట్టుకున్నారండి వాడు. ఆత్మాహుతి దళాలు అంటుంటారు చూడండి, అట్లాగా ఒక హెలికాప్టర్లో వెళ్ళాలి. ఆ ఓడకి గొట్ట ఉంటుంది కదా, నేరుగా వెళ్ళి సర్మన ఆ హెలికాప్టర్లోంచి ఆ ఓడ గొట్టంలోకి దూకాలంతే. దూకితే ఏమవుతారు? భస్మం. వీడు భస్మం అవుతాడు కానీ ఓడంతా పోతుంది కదా. వాళ్ళు ఐదుగురు అట్లా వెళ్ళి మొత్తం ఓడ గొట్టంలోకి దూకి ఆ ఓడని కాస్త పేల్చేశారు. దేశం రక్షణ పొందింది. ఒక ఐదుగురు ప్రాణాన్ని ఇచ్చి దేశాన్ని అంతటిని వాళ్ళు రక్షించుకోగలిగారు. ఇది నియమం, ఇది ఈవేళ జరిగింది. కానీ 1000 క్రితం రామానుజుల వారు చేశారండి ఆ పనిని. ఈ ప్రపంచం అంతా బాగుపడేటట్టయితే నేను ఒక్కడిని కదా ప్రాణం ఇవ్వడానికి రెడీ. నేను నరకంలో పడతానంటున్నారు, ఐఎమ్ రెడీ టు గెట్ దట్ నరకం, కమాన్ లెట్ మీ గో, మంత్రాన్ని ఇచ్చారు. ఈ మాట అన్న తర్వాత విన్న గురువుగారికి మనసు కరిగిపోయిందండి. ఊరిని నువ్వెంత గొప్పడువయ్యో బాబు, ఇప్పటిదాకా మేమనుకుంటున్నాం, మేం బాగుపడాలనుకుంటున్నాం, పక్కవాడు ఏమవుతాడు మేము ఆలోచించలే, కానీ నువ్వు నీ బాగా ఆలోచించలే, పక్కవాడు బాగా ఆలోచించు, ఎంత గొప్పవాడు నువ్వు. మేం స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాం, నువ్వు లోకమంతా స్వర్గానికి వెళ్ళనివ్వండి, అవసరమైతే నేనొక్కడిని నరకానికి పోతాననుకుంటున్నావు, ఏం గొప్పవాడు అయ్యా రామానుజ నువ్వు. కోప్పడ్డ శపించిన గురువుగారే రామానుజులు వారిని కాగలించుకుని, అమ్మో మాకంటే నువ్వే గొప్పవాడువా అన్నారు. అది రామానుజుల వారి యొక్క జీవితం. అందుకు మనకు అలాంటి మహనీయులు ఆదర్శమండి. మనందరికీ ఆ వెనకాతలు ఉండేటటువంటి ఆ తత్వము నారాయణ తత్వం, అది శ్రీమన్ నారాయణ తత్వము సుమా. ఇది చెప్పిన మహనీయుడు ఆయన. ఈ మంత్రాన్ని ఈవేళ లోకంలో మనం అందరం అనగలిగేటట్లుగా ఓపెన్ చేసి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ, ఈ కులం ఆ కులం చూడకండి, హరిజనులకి మొట్టమొదట మంత్రం చెప్పి గుడి తలుపులు తెరిచి ఆలయంలోకి ప్రవేశానికి అర్హత కలిగించిన మహనీయుడు రామానుజాచార్యులు గారు. ఇప్పుడు కాదు, ఈ రోజుల్లో పెద్ద అలాంటివి కష్టం కాదండి, కానీ 1000 క్రితం ఎంత కష్టం ఇలాంటి పనులు చేయాలంటే. సమాజంలో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళని వెలివేశారు, ఒప్పుకుంటారా? అయినప్పటికీ నాకు పర్వాలేదు, నేనేమైనా పర్వాలేదు, లోకం తరిస్తే చాలు అనుకున్న మహనీయుడే.